రాట్నం యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన ఈ ఆరోగ్య కార్యక్రమంలో ఎంతోమందిని వేధించేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య అయినటువంటి మొండి దురదలు అనేటువంటి సమస్య గురించి, ఆ మొండి దురదలు అనేటువంటి సమస్య ఏర్పడినప్పుడు మనకే మనం తయారు చేసుకోదగ్గ ప్రకృతి సిద్ధమైనటువంటి సులభమైనటువంటి చికిత్స విధానాల గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. మొండి దురదలు, ఈ మొండి దురదల గురించి ఆధునికంగా అన్కంట్రోలబుల్ ఇచ్చింగ్ అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా చెబుతూ ఉంటారు. అట్లే ఆయుర్వేదంలో ఆయుర్వేద మహర్షులు కండు లేదా దీర్ఘకాలిక కండు అనేటువంటి పేరుతో ప్రస్తావించడం జరిగింది. ఈ దురదలు లేదా ముఖ్యంగా మొండి దురదలు అనేటువంటిది శరీరం మీద, అంటే చర్మం మీద ఒక భాగంలో రావచ్చు, లేదా కొన్ని భాగాల్లో రావచ్చు, లేదా ఒళ్ళంతా కూడా దురదలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా ఈ దురదలు కొంతమందిలో కొన్నాళ్ల పాటు వేధించి, పీడించి, బాధించి, ఇబ్బంది పెట్టి తగ్గిపోతూ ఉంటే మరికొందరిలో మరి దీర్ఘకాలికంగా కూడా వేధిస్తూ, బాధిస్తూ, పీడిస్తూ, ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ దురదలకు సంబంధించినటువంటి కారణాల గురించి మనం ఆలోచించినట్లయితే కడుపులోను, ప్రేవులోను నులిపురుగులు ఉండడం, మలబద్ధకం, మధుమేహ వ్యాధి, కొన్ని రకాలైనటువంటి చర్మ వ్యాధులు, కొన్ని రకాలైనటువంటి వ్యాధులకు వాడేటువంటి వివిధ రకాలైనటువంటి కృత్రిమ రసాయన ఔషధాలు, సౌందర్య సాధనాలు, మానసిక ఒత్తిడి, ఇలాంటివన్నీ కూడా ఈ దీర్ఘకాలికంగా ఒళ్ళకు, ఒంటి మీద దురదలు వచ్చేందుకు అవకాశాన్ని కలగజేస్తూ ఉంటాయి. మరి ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్నటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు తాత్కాలికంగా వెంటనే శీఘ్రంగా తన యొక్క ప్రభావాన్ని చూపించి ఆ దురదను తగ్గించినప్పటికీ దీర్ఘకాలికంగా ఎన్నో రకాలైనటువంటి ఉపద్రవాలు కలిగేటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రకృతి సిద్ధమైనటువంటి ఔషధాలపై చక్కటి సదవగాహనను కలిగి ఉండి వాటిని మనం చక్కగా సద్వినియోగం చేసుకోగలిగితే అత్యంత శీఘ్రంగా ఆ సమస్య నుంచి బయటపడమే కాకుండా మరలా ఆ వ్యాధి తిరిగి పునరావృతం కాకుండా కూడా ఉంటుంది. మరి ఇలాంటి దీర్ఘకాలికంగా ఉండేటువంటి దురదలు కానివ్వండి, లేదా ఈ మధ్యనే వచ్చినటువంటి దురదలు కానివ్వండి, ఆ సమస్య వచ్చినప్పుడు మనకే మనం తయారు చేసుకోదగ్గ చక్కటి ఔషధాల్లో ముఖ్యమైనటువంటి ఔషధ యోగాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ యొక్క ఔషధాన్ని తయారు చేసుకునేందుకు కావలసినటువంటి వస్తువులు 5-5 రాసుకుంటారా? మరి రాసుకోండి. తిప్పతీగ చూర్ణం, తిప్పతీగ చూర్ణము, అతిమధుర చూర్ణము, వేపబెరడు చూర్ణము, పల్లేరుకాయల చూర్ణము, పసుపు. తిప్పతీగ చూర్ణం, ఈ తిప్పతీగనే 5-leaved ప్లాంట్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ తిప్పతీగని సంస్కృతంలో అమృత లేదా గుడూచి అనేటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. సంవత్సరం అంతా కూడా ఈ తిప్పతీగ గ్రామ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు, నగర ప్రాంతాలతో నిమిత్తం లేకుండా ప్రతి చోట కూడా దొరుకుతూ ఉంటుంది. అంతేకాకుండా ఈ తిప్పతీగ యొక్క చూర్ణము సంవత్సరం అంతా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. ఈ యొక్క తిప్పతీగ చూర్ణాన్ని 50 grams తీసుకోండి. అట్లే అతిమధురం, ఈ అతిమధురాన్ని గ్లైసరైజా అనేటువంటి పేరుతో ఇంగ్లీష్లో పిలుస్తూ ఉంటారు. ఈ అతిమధుర యొక్క చూర్ణం కూడా సంవత్సరం అంతా మనకి మార్కెట్లో దొరుకుతుంది. ఈ అతిమధుర చూర్ణాన్ని 50 grams తీసుకోండి. అట్లే వేప బెరడు, వేప మనకందరికీ తెలిసినటువంటి దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి పవిత్ర వృక్షం వేప. ఈ వేప బెరడు చూర్ణం కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది. వేపనే నీమ్ లేదా మార్గోస అనేటువంటి పేర్లతో ఇంగ్లీష్లో పిలుస్తూ ఉంటారు. ఈ వేప బెరడు చూర్ణాన్ని కూడా 50 grams తీసుకోవాలి. అట్లే పల్లేరుకాయలు, ఈ పల్లేరుకాయలు ఎండించినటువంటివి మనకి సంవత్సరం అంతా మార్కెట్లో దొరుకుతాయి. పల్లేరుకాయల యొక్క చూర్ణం కూడా మనకి మార్కెట్లో దొరుకుతుంది. క్యాల్ట్రాప్స్ అని ఇంగ్లీష్లో ఈ పల్లేరుకాయలకి పేరు ఉంది. ఈ పల్లేరుకాయల యొక్క చూర్ణాన్ని కూడా 50 grams తీసుకోవాలి. చివరగా పసుపు, పసుపు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయ అక్కర్లేనటువంటి దివ్యమైనటువంటి ఒంటింటి ఔషధం, ఆహార పదార్థం. ఈ పసుపుని
టర్మరిక్ అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు. ఈ పసుపు కొమ్మలను తెచ్చుకొని మెత్తగా దంచేసి చూర్ణం తయారు చేసుకొని జల్లించి ఆ యొక్క పసుపు చూర్ణాన్ని కూడా ఒక 50 గ్రాములు తీసుకోవాలి. చూస్తారు కదా, తిప్పతీగ చూర్ణము 50 గ్రాములు, అతిమధుర చూర్ణము 50 గ్రాములు, వేపబెరడు చూర్ణము 50 గ్రాములు, పల్లేరుకాయల చూర్ణము 50 గ్రాములు, పసుపు 50 గ్రాములు. ఈ యొక్క పదార్థాలన్నింటిని కూడా బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలి. ఎలా వాడుకోవాలంటే 200 మిల్లీలీటర్ల నీళ్ళల్లో 1-5 గ్రాములు అంటే 1 టీ స్పూను ఈ యొక్క మిశ్రమాన్ని కలిపేసి 1 గంట సేపు నానించేసి తర్వాత పొయ్యి మీద పెట్టేసి సన్న మంట మీద 100 మిల్లీలీటర్ల నీళ్లు మాత్రమే మిగిలేటట్లు మరిగించి దించి చల్లార్చి వడగట్టి ఆ వడగట్టినటువంటి ఆ యొక్క పానీయాన్ని తగినంత పంచదార లేదా తగినంత తేనె కలిపేసి తీసుకోవాలి. షుగర్ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళైతే ఈ పంచదార తేనె ఇలాంటివి కాకుండా కేవలము ఈ కషాయాన్నే సేవించాలి. ఈ విధంగా రోజు ఒక్కసారి ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క కషాయాన్ని తయారు చేసుకొని సేవించడం వల్ల అతి త్వరలోనే ఆ దీర్ఘకాలికంగా వేధించేటువంటి దురదల సమస్య కూడా తగ్గిపోతుంది. సమస్య మరీ తీవ్రంగా ఉంటే ఇదే ఔషధాన్ని రాత్రిపూట కూడా మరొకసారి తయారు చేసుకొని ఇదే పద్ధతిలో వాడుకోవచ్చు. మరి పైపూతకి మరొక ఔషధం కూడా మనం ఈ కార్యక్రమంలో తెలుసుకోబోతూ ఉన్నాం. పైపూతకి అంటే దురదలు విపరీతంగా వేధించేటప్పుడు మరి పైపూతకి ఎలాంటి ఔషధాన్ని వాడుకోవాలంటే ఈ యొక్క ఔషధానికి కావలసినటువంటి వస్తువులు 2 శ్రీగంధం పొడి, తులసాకు రసం. శ్రీగంధం పొడి శాండల్వుడ్ పౌడర్ అనేటువంటి పేరుతో మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. చందనం పొడి, తెల్ల చందనం పొడి అనేటువంటి పేరుతో కూడా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. ఈ శ్రీగంధం పొడి తగినంత తీసుకొని అందులో తగినంత తులసి, హోలీ బేసిల్, ఈ యొక్క తులసి ఆకు యొక్క రసాన్ని కలిపేసి ఆ యొక్క పదార్థాన్ని అంటే పేస్ట్లా తయారు చేసుకుని ఆ యొక్క పదార్థాన్ని దురదలు ఉన్న చోట లేపనం చేసి 1 గంట ఆగిన తర్వాత కడిగేస్తూ ఉండాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా పైపూత మందుగా కూడా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల సత్వరమే ఆ యొక్క సమస్య నుంచి బయటపడమే కాకుండా మరి కడుపులోకి కూడా ఔషధాన్ని వాడుకుంటాం కాబట్టి మరి ఉన్నటువంటి సమస్య తగ్గిపోవడమే కాకుండా భవిష్యత్తులో ఈ యొక్క సమస్య మరలా పునరావృతం కాకుండా కూడా ఉంటుంది. చూశారు కదా, మరి మీలో ఎవరికైనా మరి ఈ సమస్య ఎదురైనప్పుడు ప్రకృతి సిద్ధమైనటువంటి ఈ యొక్క ఔషధాన్ని ఉపయోగించుకొని ఆ సమస్య నుంచి బయటపడతారు కదా. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రాట్నం మీడియా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.